ఇప్పటిదాకా ఎవడెవడు ఏం చేస్తుండో నేను చూస్తున్నా, అయినా భరిస్తున్నా, రేపో మాపో అని చెప్పి. కానీ ఎట్టి పరిస్థితి కూడా ఇట్లాంటి ద్రోహులు కేసీఆర్ కత్తిస్తే, హరీష్ రావు ఆదేశిస్తే నా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసే నాయకులని, నా నాయకుల మీద దౌర్జన్యం చేసే నాయకులని భరతం పట్టుడు ఖాయం ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఎన్ని రోజులు ఉంటారా మీరు, ఎన్ని రోజులు ఉంటారు మీరు పదవులలో? మీకు అధికారం ఇచ్చింది 2023 వరకే. నువ్వు 2023 వరకు మాత్రమే ఉంటావు. ఇవాళ నా ఒక్కని కోసం, నా ఒక్క పక్క పేదోని మీద ఎంతమంది యుద్ధం చేస్తారు, ఎంతమంది మనుషులు వస్తారు? ఇక్కడ ఒక ఎమ్మెల్యే పనిచేస్తాడు, పక్కకే ఉన్న పరకాల ఎమ్మెల్యే, మిస్టర్ పరకాల ఎమ్మెల్యే, నువ్వు మనుషులలో ప్రేమను చూపించి గెలవలేదు, నువ్వు పనిచేసి గెలవలేదు, చెమట వడిపి గెలవలేదు. 2000 రూపాయలు చొప్పున పంచి గెలిచిన బిడ్డ, 2000 రూపాయలు చొప్పున పంచి గెలిచిన బిడ్డ, రేపు నీ నియోజకవర్గంలో 2000తో గెలుస్తావో, నీ భర్తం పట్టుడు ఖాయమైద్దో, ఈటల రాజేంద్ర అంటాడు తప్పకుండా పరకాల నియోజకవర్గంలో అడ్డ పెడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఇటు పక్కకే వర్ధన్న పెట్టుడు వస్తాడు, వర్ధన్న పెట్టుడు వస్తాడు, ఇంటిని తిరుగుతాడు. నేను అడుగుతున్నా వర్ధన్న పెట్టు ఎమ్మెల్యేను, నీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, దళిత బిడ్డవే అయితే మిస్టర్ చొప్పదండి ఎమ్మెల్యే, నేను అడుగుతున్నా నీ కాన్స్టిట్యూన్సీలో పెన్షన్లు ఇప్పించినావా కొడుక, నీ నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పిస్తున్నావా బిడ్డ, నీ నియోజకవర్గంలో నా ఇళ్లమ్మకులకు డబ్బులు ఇస్తున్నావా బిడ్డ, నీ నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇచ్చినావా బిడ్డ, నీ నియోజకవర్గంలో బిల్లులు ఇప్పించినావా సర్పంచులకు బిడ్డ, నీ నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నావా బిడ్డ? అక్కడ మాత్రము నువ్వు దద్దమ్మ నా కొడుకువు, ఇక్కడ మాత్రం వచ్చి నన్ను విమర్శించి ప్రయత్నం చేస్తున్నావు. ఈటల రాజేంద్ర అంటోడు 20 ఏళ్ళుగా ఏం సంపాదించాడు, ఈటల రాజేంద్ర అంటోడు 20 ఏళ్ళుగా నా నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు, చోటు సంపాదించాడు. ఇవాళ ఇక్కడ మైకిస్తే 100 మంది మాట్లాడతారు, 100 మంది మాట్లాడతారు. నేను అనుకుంటున్నాను నేనేదో కోపంగా మాట్లాడుతున్నాను, నేనేనుకుంటున్నా ఆవేశంగా మాట్లాడుతున్నాను. నేను ఆవేశంగా మాట్లాడలే, నేను కోపంగా మాట్లాడలే. మా వీరన్నుడు ఇక్కడ, మా వీరన్న ఇంటికి రోజు మనిషి వచ్చిపోతారు, రోజు ఒక్కడేసారి చెప్పాడు, నువ్వు ఎన్ని చెప్పినా, ఎంత డబ్బిచ్చినా, నువ్వు ఎంత బెదిరించినా నేను రాయంగతోటే ఉంటా మా వీరన్న ప్రెసిడెంట్. ఆయన ఇస్తే మైక్ ఇస్తే చెప్తాడు, ఏం చెప్తాడు వేస్తే. అరే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మేధావులారా, తెలంగాణ ఉద్యోగులారా, తెలంగాణ రాజకీయ నాయకులారా, ఇది ఈ సాంప్రదాయం ఇట్లే కొనసాగితే ఇది చీకటి రోజుకు దారితీసే ఆస్కారం ఉన్నది, బానిసత్వానికి దారితీసే ఆస్కారం ఉన్నది. వెనకడ రజాకారుల గురించి తెలియదు, కానీ రజాకారులను మించిపోయింది కేసీఆర్. ఈ కేసీఆర్ పాలన అంతం కాకపోతే తెలంగాణ బానిసత్వంలో మగ్గే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నా మీద జరగవచ్చు, రేపు మా అన్న శ్రీశైలం గౌడ మీద జరిగే ఆస్కారం ఉంటుంది, రేపు నందీశ్వర గౌడ మీద జరిగే ఆస్కారం ఉంటుంది, రేపు ఇంకోరి మీద జరిగే ఆస్కారం ఉంటుంది. దీన్ని అంతం చేయకపోతే ప్రమాదం అని చెప్పి మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇవాళ నేను నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేసేది, నేను 2018 ఎన్నికల్లో కొన్ని డిమాండ్ చెప్పినది, మా గౌడ సోదరులకు, మా గౌడ అన్నలకు తప్పకుండా సైకిల్ మోటార్లు ఇవ్వాలి అని చెప్పి కోరిన, సైకిల్ మోటార్లు ఇవ్వాలని చెప్పి కోరిన. 2018 ఎన్నికల్లో ఇంతకుముందే నా స్టేట్మెంట్ తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాడు, ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నది ఆ స్టేట్మెంట్. 2018 ఎన్నికల్లోనే రెండో డిమాండ్ చేసిన, కళ్ళు మండవలు మా గౌళ్ళకు మాత్రమే ఉపయోగపడవు, కళ్ళు మండవలు కలతాగేటువంటి అన్ని కులాలకు ఉపయోగపడేది, కళ్ళు మండవ కట్టించామంటే గౌడ సోదరులు కట్టించినట్టు కాదు, కళ్ళు మండవ కట్టించడమంటే గ్రామాన్ని కట్టించినట్టు అని చెప్పి చెప్పిన, కళ్ళు మండవలలో 5-10 లక్షలు రూపాయలు ఇచ్చి మంచి షెడ్ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేసిన అన్నాడు. ఆనాడు డిమాండ్ చేసిన, నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు సంతోషం, కానీ మా గౌడ సోదరులకు వాళ్ళు 600 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా సంబంధం లేదు, కనీసం వాళ్ళ జనాభాను బట్టి 5 ఎకరాలు 10 ఎకరాలు కనుక మీరు ఇచ్చి గిరికతాల్లో అధునాతనమైనటువంటి ఈతతాల్లో పెడితే ఇవాళ వాళ్ళు బతుకుతారని చెప్పి చెప్పిన. ఆనాడే, ఆనాడే కమ్యూనిటీ హాళ్ళ విషయంలో కావచ్చు, ఆనాడే ఇవాళ ఆ నీరాని అమ్ముకునేటువంటి కావచ్చు, అవన్నీ ఆనాడే డిమాండ్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, తక్షణమే హుజూరాబాద్ ఎన్నికల లోపే, హుజూరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, సైకిల్ మోటార్లు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా, కళ్ళు మండవాలల్లో మంచి చెట్లు నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా, నీ గిరికతాల్లో, నీ హైబ్రిడ్ ఈత వనలో
అక్కడ 5 ఎకరాలో 10 ఎకరాలో 20 ఎకరాలో భూములు కొనిచ్చి ఆ చెట్లు పెట్టించి వాటికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఆ వచ్చే కళ్ళను నీరాగా మార్చేటువంటి ఆ ఇండస్ట్రీని నువ్వు పెడతావా, ఏం చేస్తావో అది కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ కేవలం మాటలు మాత్రమే తప్ప, మాటలు మాత్రమే తప్ప మా బతుకుల్లో ఎన్నడూ తొంగి చూడలేదు. ఇంతకుముందు అనేక మంది చెప్పినట్టుగా తెలంగాణ తెచ్చుకున్నది కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే కాదు, తెలంగాణ తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ, తెలంగాణ స్వేచ్ఛగా బతికే తెలంగాణ, ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ. కానీ ఇవాళ తెలంగాణ కేసీఆర్ పదగట్టల కింద బానిసత్వంతో మగ్గే తెలంగాణ. అయ్యా దొరా నాకింత పెడతావా అని చెప్పి అడుక్కునే తెలంగాణ. ఈ తెలంగాణ బద్దలు కొట్టాల్సి చక్కెర ఉన్నది, బద్దలు కొట్టాల్సి చక్కెర ఉన్నది. ఒక ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగింది, ఈసారి జరిగే ఈ ఉద్యమం, ఈసారి జరిగే ఈ ఉద్యమం దొర కబంద ఆస్థాన నుంచి వెళ్ళి తెలంగాణ విముక్తి ఎజెండాగా అన్ని వర్గాల పిల్లలు కూడా మనం ముందుకు పోవాల్సి చక్కెర నుంచి మనం చేస్తా ఉన్నాం. నేను మొన్ననే చెప్పిన పేదరికం కులానికి సంబంధం లేదు. పేదోళ్ళు ఎస్సీలలో ఉండొచ్చు ఎక్కువ మంది ఉండొచ్చు, పేదోళ్ళు బ్రాహ్మణులలో ఉండొచ్చు తక్కువ మంది ఉండొచ్చు, పేదవాళ్ళు కోమట్లో ఉండొచ్చు తక్కువ మంది ఉండొచ్చు, పేదవాళ్ళు గౌడళ్ళలో ఉండొచ్చు, ముదిరాజులలో ఉండొచ్చు, నాయి బ్రాహ్మణులు ఉండొచ్చు, రజకులు ఉండొచ్చు. నేను కోరుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఈ కుటుంబాల్లో కూడా పేదరికంలో ఉండే వాళ్ళకు ఈ దళిత బంధు ఎట్లయితే అమలు చేస్తున్నావో దళితులకు ఇవ్వవలసిందే, వెంటనే ఇవ్వవలసిందే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాల్సిందే. కానీ పేదరికంలో మగ్గే భర్తలు కోల్పోయి చిన్నపిల్లలు వేసుకొని కష్టంగా బతికేన ఆడబిడ్డలకు వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రజల కడుపులో తలబెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. మా ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి బిడ్డ, 100 కేసులు భరించిన బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్, అసలు సిసలైన నికార్సైన బీసీ బిడ్డ ఆయన కోట్లేసి గెలిపియండి అని మేము ప్రజల దగ్గర పోయి, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజల దగ్గరకు పోయి ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం మేము చేస్తుంటే ప్రలోభాలకు ప్రజల్ని గురి చేసేటటువంటి పనులను ఆయన చేస్తున్నాడు. అలాంటి పనులను ఆయన చేస్తూ అధికార పార్టీ అయినటువంటి మాత్రమే ఆరోపణలు చేస్తున్నాడు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, మూడో విషయం, ఆయన బయటకు వెళ్ళి అందరూ వచ్చి ఇక్కడ దిగి పనిచేస్తున్నారు అంటున్నారు. అసలు నేను ఒక మాట అడుగుతున్నా, మన జిహెచ్ఎంసీ హైదరాబాద్లో ఎన్నికలు జరిగినాయి, అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ హైదరాబాద్లో పనిచేశారు కదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు. మొన్న నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక జరిగింది, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చిండ్రు ఇన్ఛార్జ్లుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిండ్రు ఇన్ఛార్జ్గా, మేము కూడా టీఆర్ఎస్ వాళ్ళం పోయి పనిచేస్తాం. అంటే ఇక్కడనే కాదు, భారతదేశంలో ఎక్కడైనా ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో, ఉప ఎన్నికల్లో ముఖ్యంగా, సాధారణ ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పనిచేసుకుంటారు, ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వివిధ పార్టీలు వాళ్ళ వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఆ నియోజకవర్గాలకు పంపించి అక్కడ పనిచేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తారు. అది సహజం, మీరు కూడా గతంలో వచ్చి పనిచేసారు కదా. మహబూబ్ నగర్ ఉప ఎన్నిక జరిగితే నువ్వు నేను ఇద్దరమే కదా కలిసి మహబూబ్ నగర్ 45 రోజుల నుండి పనిచేసింది. మీరు కూడా గతంలో ఇదే నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు పరకాల శాసనసభ్యుడు ధర్మారెడ్డి గారు వచ్చి కమలాపూర్లో పనిచేశారు కదా, ప్రతి సుదర్శన్ రెడ్డి గారు, ఇతర నాయకులు ఆ రోజులు వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలా సందర్భాల్లో, ఉప ఎన్నికల సందర్భాల్లో. అప్పుడు ఇవాళ ఈ సంప్రదాయము భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, ఇదే కొత్తగానే తెలంగాణలో ఉన్నట్టు. ఆయన నేను ఇంకో మాట అడుగుతున్నా, ఇవాళ ఏ వచ్చినాం, వస్తే మేము ఎవరం వచ్చినాం, తెలంగాణ బిడ్డలమే వచ్చినాం, టీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చింది ఎవరు, తెలంగాణ బిడ్డలం, మేమే వచ్చి పనిచేస్తున్నాం. మరి నువ్వు వేరే రాష్ట్ర నాయకులు ఎందుకు తెచ్చుకొని పనిచేయించుకుంటున్నావు, వేరే రాష్ట్ర నాయకులతోని కేంద్ర మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో ఎందుకు ప్రచారాలు చేయించుకుంటున్నావు, మరి నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్న వాళ్ళని తెచ్చుకొని కులాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని కులాల వారిగా ఆ రకమైనటువంటి డ్రామాలు ఎందుకు చేస్తున్నావు. వీటన్నిటి కీటల రాజేంద్ర గారు సమాధానం చెప్పారు, మళ్ళీ మాట్లాడరు, మళ్ళా మాట్లాడితే వాళ్ళను వీళ్ళను వేదిక మీదకి పిలిచి మా వాళ్ళు ఈయనను బెదిరిస్తున్నారు, ఆయనను అడుగుతున్నారు. నిజంగా బెదిరిస్తున్నది మేమా నువ్వా? ఇవాళ ప్రజలకు అర్థమైంది, దళిత శాసనసభ్యులను పట్టుకొని ఒక సభలో దద్దమన కొడుకులారా నువ్వు మాట్లాడిన వెంటనే బెదిరింపు వ్యవహార శైలి, బెదిరింపు ధోరణి నీదా మాదా అనేది అర్థమవుతుంది. ఇవాళ నువ్వు గిన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా మేము శాంతియుతంగానే మాట్లాడుతున్నాం తప్ప నీ మీద నోరు బారేసుకుంటలేము, ఏం మాకు రావా తిట్లు, మాకు రావా మాటలు, మేము మాత్రం అనలేమా? మీరు మాట్లాడడం మొదలు పెడితే తిట్టుడు మొదలు పెడితే తట్టుకుంటారా మీ బీజేపీలు, తట్టుకుంటారా మీరు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, దేనికైనా
ప్రజలు సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు సరైనటువంటి తీర్పు చెప్తారు. ఈటల రాజేందర్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, ప్రజలందరూ నిజ స్వరూపాన్ని గమనించారు, అర్థం చేసుకున్నారు. నమ్మిన నాయకుణ్ణి వెన్నుపోటు పొడిచినటువంటి వెన్నుపోటుదారుడు నువ్వు. బీసీ నాయకుణ్ణని చెప్పుకుంటూ ఎస్సీ బీసీల భూములు కబ్జాలు చేసినటువంటి కబ్జాదారుడు నువ్వు. పున్నింటి వాసాలు లెక్క పెట్టి అన్నం పెట్టినటువంటి నాయకునికి సున్నం పెట్టే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నువ్వు. 6 సార్లు నీకు ఎమ్మెల్యేగా, 2 సార్లు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా, 2 సార్లు రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా నీకు అవకాశం ఇచ్చి నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అయితే అలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, అలాంటి కేసీఆర్ గారి పార్టీని, అలాంటి కేసీఆర్ సార్ నాయకత్వాన్ని పలుచన చేసింది నువ్వు, శత్రులతో చేతులు కలిపింది నువ్వు. ఇదే నియోజకవర్గంలో రైతు బంధుకు వ్యతిరేకంగా, కళ్యాణ లక్ష్మికి వ్యతిరేకంగా, ఆసరా పెన్షన్ లాంటి పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడింది నువ్వు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది నువ్వు. ఆర్టీసీలో సమ్మె చేయించినటువంటి అశ్వత్థామరెడ్డితోని చేతులు కలిపి ఆయనతో అంటగాగింది నువ్వు. దానికి నిదర్శనమే నీతో పాటు ఢిల్లీకి వచ్చి నీతో పాటు బీజేపీ కండువా కప్పుకున్నాడు అశ్వత్థామరెడ్డి. ఆ విషయం తెలంగాణ ప్రజలు మొత్తం చూసిరు. నీ సహచరుడు అశ్వత్థామరెడ్డి అనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలంతా చూసిరు, గమనించారు. నీతో పాటు వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నాడు, కాశీ కండువా కప్పుకున్నాడు ఢిల్లీలో. నీ టీంలో మెంబరు నీతో పాటు వచ్చింది ఆయన అశ్వత్థామరెడ్డితో. ఆనాడు నువ్వు ఆ రకమైనటువంటి అనలిస్ట్ తెల్లారి 4 గంటలకే ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ అన్నింటిని, సెక్యూరిటీని అన్నింటిని కూడా పక్కన పెట్టి నీ సొంత కారులో పోయి వేరే పార్టీ నాయకుడి ఇంట్లో రహస్యంగా మంత్రాలు జరిపినాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి కాకుండా వేరే వ్యక్తికి నువ్వు మద్దతు తెలిపి పైసలు పంపించినావు, ఆయనకు ఓట్లేయమని వాళ్ళకు వీళ్ళకి ఫోన్లు చేసినావు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో అర్థమైంది. ఒక 2 నెలల క్రితం వరకు మేము ఇక్కడికి వచ్చి హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు అక్కడ ఏమేమి చేసినావో మేము ఈ 2 నెలల్లో చాలా మందికి చెప్పినాం ఇక్కడికి వచ్చి. కాబట్టి వాళ్ళు ప్రజలు వాస్తవ విషయాలు అర్థం చేసుకున్నారు, వాళ్ళే ఉంటా మాకు చెప్తున్నారు. రాజేంద్ర వ్యక్తి మనం నవ్వుకుంటూ పోతే ఆయన ఏడ్చుకుంటుంటాడు, మనం ఏడ్చుకుంటూ పోతే ఆయన నవ్వుకుంటుంటాడు. మీటింగ్ చూడనేమో స్వాతిముత్యం కమలాసన్, లోపలనేమో దశావతారం కమలాసన్ అని నియోజకవర్గ ప్రజలు మాకు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నేను నిజ స్వరూపం ప్రజలు గమనించారు. ఖచ్చితంగా నీకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఓటమి భయంతోనే, అసహనంతోనే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు కానీ, నీ అనుచరులు కానీ, నీ మనుషులు కానీ, మేము కూడా మాట్లాడడం మొదలు పెడితే, మేము కూడా మీలాగా రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరు. ఇటువంటి అన్ని పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయండి. ఎమ్మెల్యేలను పట్టుకుని దద్దమ్మ నా కొడుకుల్లారా, నా కొడుకుల్లారా ఎవడరా ఈ రకమైనటువంటి భాష బంద్ చేయండి. మంత్రులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పద్ధతిని మార్చుకోండి. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో సంబోధించేటటువంటి విధానాన్ని మార్చుకోండి. నిన్న మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా దళిత శాసనసభ్యులకు క్షమాపణ చెప్పండి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా దళిత జాతి, దళిత సంఘాలు మీ మీద కార్యాచరణ తీసుకుంటాయి. అప్పుడు ఏం జరిగినా కూడా మాకు మాత్రం ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే మేము నిన్నటి నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది వచ్చి కలుస్తున్నారు, మేము చెప్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, సంతాయిస్తున్నాం. రేషం ఉంటుంది కదా, ఆత్మగౌరవం కలిగినటువంటి బిడ్డలు కదా, రేషం ఉంటుంది కదా, ఆకలినైనా భరిస్తాం, అవమానాలనైనా తట్టుకుంటాం, ఒడిదుడుకులనైనా ఎదుర్కొంటాం. కానీ ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. నేను ఖచ్చితంగా ఈటల రాజేంద్రను డిమాండ్ చేస్తా ఉన్నా, బేషరతగా క్షమాపణ చెప్పాలి. ఈ ఫ్లెక్సీలు జింపే, ఈ బంటింగులు జింపే, ఈ బ్యాచ్ను కూడా బంద్ చేపియు. ఇటువంటి చిల్లర పనులు బంద్ చేయాలని నేను ఈటల రాజేంద్రను కోరుతా ఉన్నా. 3వ విషయం, సోషల్ మీడియాలో నీ అనుచరులు, నీ మనుషులు, నీ తాబేదారులు, నువ్వు పైసలు ఇచ్చి పెంచుకున్నటువంటి కిరాయి ముఖ పెడుతున్నటువంటి విషపు పోస్టులు, కామెంట్లు, వాటన్నింటిని కూడా బంద్ చేయించు. ఇక మేము కూడా రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చట్టబద్ధంగానే పోతాం, మేము చట్టబద్ధంగానే పోతాం, న్యాయబద్ధంగానే పోతాం. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసేవాళ్ళు, ఇష్టం వచ్చిన పోస్టులు చేసేవాళ్ళు, దళిత శాసనసభ్యుల మీద, ఇతర శాసనసభ్యుల మీద, ఇతర మా నాయకుల మీద ఎట్ల పడితే అట్లా పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళు, ఎట్ల పడితే అట్లా కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రకంగా ముందుకు పోవాలో మేము కూడా మా లాయర్లతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పనిని కూడా ఖచ్చితంగా చేస్తాం. వెనుకకు భూమి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు, అక్కడ ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలను కానీ పిచ్చి పిచ్చిగా ఎట్ల పడితే అట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం చేస్తే ఏ రకంగా అక్కడ జరుగుతుందో చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే వస్తాయని చెప్పి సందర్భంగా ఆ చిల్లర ముఖకు కూడా నేను హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటిని కూడా ఈటల రాజేందర్ బంద్ చేసుకొని ఆయన ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగాలి, అంతే తప్ప ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ ఈ రకమైనటువంటి
శాసన సభ్యులపైన ముఖ్యంగా దళిత శాసన సభ్యులపైన అసభ్య పదజాలంతో కొనసాగిస్తున్నటువంటి ఈ దూషణల పర్వాన్ని బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను నీటల రాజేందర్ని కోరుతూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేకపోయినట్లయితే జరగబోయే పరిణామాలకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి మీడియా మిత్రులందరినీ నేను కోరుతా ఉన్నా లేకపోయినట్లయితే జరగబోయేటటువంటి పరిణామాలకైతే మాది దళిత శాసన సభ్యులది మాది బాధ్యత కాదు ఎందుకంటే మా జాతి బిడ్డలు చాలా కోపంగా ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఆవేశంతో ఉన్నారు ఎందుకంటే ఆయన గడిచిన కొన్ని రోజులు ఆయన వ్యవహార శైలి ఆయన దళిత బంధు అంటే ఆయనని పక్కకు కూర్చొని వేరే వాళ్ళతో వేరే రకంగా మాట్లాడిస్తున్నాడు ఆయన ఇవాళ దళిత శాసనసభ్యుల మీదకి ఇష్టం వచ్చినటువంటి భాషా పదజాలంతో విరుచుకుపడుతున్నాడు కాబట్టి ఎక్కడన్నా ఇక మా వాళ్ళు కోపంకి వస్తే ఆవేశానికి వస్తే అది మా బాధ్యత కూడా కాదు వెంటనే ఆయన క్షమాపణ చెప్పి ఈ అంశాన్ని ఇంతటితోని ముగిస్తే ఈ అంశాన్ని ఇంతటితో ఆయన ముగిస్తే దళిత శాసనసభ్యుల మీద నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను క్షమాపణలు కోరుతూ బేషరతుగా ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తే మంచిది లేకపోయినట్లయితే జరగబోయే పరిణామాలకు మా దళిత శాసనసభ్యులది బాధ్యత కాదు తర్వాత మా పార్టీది కూడా బాధ్యత కాదు